కడప జిల్లాలో విజయవాడలోని సిపిఎస్ కార్యక్రమానికి వెళ్ళిన యూటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజును పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి కడప వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కి తరలించారు। పోలీసుల తీరుపై యూటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజు మండిపడ్డారు। అధికారంలోకి రాగానే సిపిఎస్ రద్దు చేస్తామని సీఎం జగన్ మాట ఇచ్చి మూడేళ్ళ అవుతున్నా పట్టించుకోలేదని విమర్శించారు। అక్రమ అరెస్టులతో సిపిఎస్ ఉద్యమం ఆగదని రాష్ట్రరావు హెచ్చరించారు। విజయవాడ నందు ఆఫీసులో నేను అక్కడ ఉన్నాను। నిన్న కడప నుంచి తాలూకా ఉంటౌన్ ఎస్ఐ అలాగే ఒక కానిస్టేబుల్ కార్ తీసుకొని వచ్చి బలవంతంగా రాత్రి 11 గంటలప్పుడు నన్ను ఎక్కించుకొనిచి తాలూకా పోలీస్ స్టేషన్ లో నిర్బంధించారు। మేము అడుగుతున్నది ఈ ప్రభుత్వాన్ని ఇన్ని పోలీస్ నిర్బంధాలు చేసే బదులు మమ్మల్ని పిలిచి చర్చించి इन रोज लीपीएस रद्दा प्रकटी तप मम अरेस्ट मेमेम भयपड़े उड़ा प्रभुत् तगे प्रभुत् निर्बंध तलग्गम भविष्य सीपीएस रद्दु प्रकटन चेवरकूराटम को सदर्भंग